మనమరాలకు ముక్కు కుట్టిస్తా అంటే పోయిన మంచిది చూసుకున్నారు అన్ని బిడ్డ అల్లుడు మంచిది ఏం తెచ్చిర్రు కళ్ళు తెచ్చిరా కోటలు రా కళ్ళు తెచ్చిర్రు మటన్ తెచ్చిర్రు చికెన్ తెచ్చిర్రు మంచిది చూసుకున్నారు ఏ అప్పుడే 2 కిలో చికెన్ తీసుకొచ్చినా ఎప్పుడో తీసుకొచ్చి ఇంటి కాడిచ్చిర్రా ఉడుకోవచ్చు అది నీకెందుకు మరి ఏందనుకున్నావురా ముగ్గురు కొడుకులు కొడుకుల మీద ఆధారపడి ఉంటారా మనం ఉన్నా రోజులు గట్టిగా తినాలి గట్టిగా ఉండాలి ఏంద్రా జోరు నడుతుంది ఇప్పుడు మళ్ళీకేంద్ర ముగ్గురు కొడుకులు దొర్లోలే ఏంటి పోయినా పండుగ అయిపోయి ముగ్గురు కొడుకుల్లో కూడా ఏంటాడనా ఇవాళ పండుగ బిడ్డ అన్నలు ఇట్లా పిలుస్తారేమో చూద్దాం ఓకే పట్టు ఓకే పట్టు ఇప్పుడే పోదాము కొంచెం సేపు ఓకే పట్టుకో మళ్ళీ పిలుస్తారు ఓకే పట్టు బిడ్డ ఏం తీసుకొస్తున్నా చికెన్ తీసుకొస్తున్నానే మరి కవర్ పెద్ద పట్టుకొస్తాను ఇవన్నీ తెలియదు ఆ మంది కూడా తెచ్చుకుంటున్నా మళ్ళీ ఏం పోవాలని లేట్ అయింది కదా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఏం తెచ్చినా ఈ రెండు మటన్ తీసుకొచ్చి పొద్దుగాలు ఇచ్చిన వదినకు కొంచెం కూడా తెచ్చుకున్నావు మరి మందు ఇక మళ్ళీ పోయేస్తాయి మార్కెట్ దాకా చికెన్ తెచ్చినా ఎగ్జామ్స్ కదా బాపు చదువుకుంటున్నా అమ్మా నీ కూర పాడగా ఏం కూర తెచ్చి పాడాను పొద్దు నుంచి ఉడకబెడుతున్నా అది ఉడకలేదు మనలేక అయ్యో ఉడికేదా కాగినా కానీ ఉమ్మగిలేదా కాగవా అయితుంది వచ్చినప్పుడల్లా సంచులు నింపి పంపిస్తావు మరి ఇంటికి పెద్ద కొడుకువి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు జ్యేష్ఠ పని అడుగుదామని ఏమన్నా ఉందా ఎంతసేపు నాన్న తమ్ముడు చెల్లె తాతని తీసుకునే తెలివి లేదు కానీ వీళ్ళలోళ్ళే ఎక్కువ ఉంది చదువుకొని ఎవరు వాళ్ళు పని చేసుకోవచ్చు ఏందే ఏమంటున్నావు నిలబడుతుంది నిలబడుతుంది ఎంకట్కంలో సామె తెప్పినట్టే ఉంది రా ముచ్చట నీది ఎట్లా ఉన్నది గుమ్మడికాయలు దొంగంటే బుధాలు ముందు చూస్తున్నట్టు వాళ్ళ కనబడుతున్నా పిలుస్తారేమో
తినడా లేదా పిలుదామా? మీ నాన్న ఇప్పటిదాకా తినకుంటుంటాడా? ముక్కలేని ముద్ద కూడా దిగదు మీ నాన్నకి. అని ఇప్పుడు తినకపోతే చంతాడా? మీ అన్న దగ్గర పోయి ఎప్పుడో తినొచ్చు. నువ్వు తిను ఫస్ట్. ఓ బాగా పొడుచుకొచ్చింది నాన్న మీద ప్రేమ. తినరా నువ్వు కూడా అట్లనే ఉన్నావు మీ అన్న లెక్క. ఏమండే వాళ్ళు ఉప్పు లేదు కారం లేదు వండకపోతే వండుకొని తిను. అయ్యో మీ తమ్ముని దగ్గర తిన్నాడు నేను చూసిన పొద్దుకి వెళ్తాం తిను. తిననైతే తిన్నాడు కదా ఏడైతే. ఈ కుక్కల్లా మా అన్నవాడ ఎంత తిట్టినా సిగ్గు శరం లేకుండా ఎప్పుడు తినే టైంకి వస్తాయి. కుక్కలు ముడిచిపెట్టవా నీ తెలివత్తి ఈ కుక్కల గురించి. ప్రశాంతంగా తిండి కూడా తినని నువ్వేసుకో. ఏమైందా తింటలేవు ఏమో కసుకొని కసుకొని తింటున్నావు. డెవలప్మెంట్ నీ డెవలప్మెంట్ కనబడుతుంది ఇక్కడ అందరు నా కుటుంబం ఎడతారు కానీ ఈ ఊరు రాష్ట్రంలో నెంబర్ స్థానం ఉంచాలా చేసినా తేడా. సీసీ రోడ్ లేదు దానికి నల్ల కలెక్షన్ లేదు మొత్తం ఇక్కడ చేసిన డెవలప్మెంట్ అంతా. అరే ఒక్క రోడ్డు చూపిస్తా పది చూపిస్తా డెవలప్మెంట్ అంతా రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానం మన విలేజ్ తీసుకొస్తారా? నేను చేస్తా ఇక్కడ చేసినాక నెంబర్ వన్ ఎక్కడైనా అవుతుంది. నా పొట్టం తగ్గించలేదు ఊరు డెవలప్ అయ్యేదాకా. ఏం పలిగిందిరా? రాత్రి నా సెల్ ఫోనే నాదేదో పలిగింది అనుకున్నారా? చెట్టు పెడితే పొక్క తీసి చెట్టు పెడితే ఏమత్తారా? పైసలు ఎత్తారాగు పైసలు రారా అరే పది పైసలు రాయి కంచిగో నాకు పుసి పుసి అరే పార్టీ లేడు కనబడ్డారు నాకు నాకు కూడా పొద్దున కనబడ్డాడే అంత అడుక్కుంటూ పోయినట్టు పోయిండు. అరే పా చూసేది పుణ్యాలు ఏమాయే బతుకు కన్నీటి సరువాయే బంగారి తాడుతో గొంతు కురిబోసినట్టాయే.
తీసుకురా. అన్న వాళ్ళకి చెప్పినా కొడుకులకి లేస్తాడు లేస్తాడు మీరు చేసా కదా లేస్తాడు ముసలాడు ఈయన కాలబెట్టాలి ఈయన సందం చేయాలి మ్యాస్ ఉండాలి ఆయన మంది ఉండాలి ఇంకా చూసుకొని వేసుకుంటారు మళ్ళీ పోయిందా నాకు తెలిసి మళ్ళీ ఎట్లా పోయిండు మళ్ళీ పోయిందా మళ్ళీ పోయిందా ఏ మళ్ళీ పోయిందా మళ్ళీ పోయిండు నాకు తెలుసు మళ్ళీ పోయిండు నాకు తెలుసు Oh!
ఇప్పుడు ముసలోడు చంపా ఇప్పుడు ఖర్చులకు కావాలి పైసలు లోకర్ చేయను అది వాళ్ళు ఇంకా నువ్వు వెళ్తున్నా మొన్నటిదాకా నా పిల్లానికి బాగాలేక మొత్తం తవ్వకాలను అనేది దింపి మీకు తెలియంది ఏమున్నది నా దగ్గర ఒక్క రూపాయి లేదన్న నువ్వేమంటున్నా నేను మొన్న నేను ఆ పిల్లానికి నెక్లెస్ చేయించింది వాసినంత మొన్న కట్టినట్టు నా దగ్గర ఇప్పుడు అయితే ఏమిటండి అడవిలో రమణ బాబు మరి ఆమె అడుగుదాం అరా ఇప్పుడు చనిపోయి మీ నాన్న పోయినప్పుడు ఆ రాడు కానీ మరి ఇప్పుడు పైసలు పెట్టాలి మీ అన్నలో సాగు ఖర్చులు ఇవ్వంటారు మరి నువ్వేమంటావు చచ్చిపోయినారు వీళ్ళు మన నాన్న పెట్టలేదు ఇప్పుడే పెట్టినట్టున్నారే పొడలు రాండి అమ్మా అమ్మా మరి ఇప్పుడు మీ మామ తెచ్చిపోయా ఖర్చు పెట్టాలి మరి ఎట్లా ఆగో ఉండే లేని అన్ని అమ్మి ఆమెకే లగ్గం చేస్తుంది ఉట్టప్పుడు కూడా ఓ వచ్చి అన్ని తీసుకొని పోయింది మా దగ్గర ఏమున్నాయి మా పానాలు మంచి లెక్క మేమెడుతుంటే అంత రేషన్ ఉన్నదైతే కమ్మలు తీసి పెట్టమాను మంచిగా ఉన్నప్పుడు తీసుకపోలేదా ఇప్పుడు ఉన్నాయన్నా మీకు పెట్టి మా దగ్గర ఏడున్నాయి ఆడవిలో పెట్టమను ఇప్పుడు మా అయ్య నన్ను కన్నందుకు నా వంతుని పెట్టుకుంటా నన్ను ఎవ్వరు మాట్లాడే అవసరం లేదు ఇగో ఈ కమ్మలు ఇత్త కుదబెట్టి పోయి పైసలు తీసుకురా కమ్మలేం తీయకే నేను ఊళ్ళో పోయి ఏదైనా అడగత్తా అడగచ్చి కార్యం ఏమైనా రదిద్దాం ఊడ్చుకపోయింది మీరు ఊడ్చిచ్చింది నాకు తెలియదా వాడకాడు తెలియదా ఈ కాయలు తెలియదా మీరు ఊడ్చిచ్చింది ఎంత పెట్టింది ఇప్పుడు సచ్చినాడు సావుకర్ గురించి మాట్లాడితేనే మీరోడన వాడిది ఆయన కోడల్లా ఉండి వాళ్ళోడన వాడిది ఎట్లా మాకు ఇట్లా అయితే ఇప్పుడు మూడొద్దులకు పెట్టె పెట్టేది ఉండే ఐదొద్దులు చేసేది ఉండే రేపు మళ్ళీ పదకొండొద్దులు దినోదులు దినవరాలు చేసేది ఉంటది ఎట్లా ఇట్లా మాట్లాడితే ఇక నువ్వేమో దాకా కర్తనాడు పెళ్ళానికి ఏదో పెట్టి అది చేసింది అన్నమాట రోజు అంతా కాదు ఆ అత్యక్రమం ఇక్కడ ఉంది కదా అమ్మేసి మొత్తం అమ్మేసి ఆంధ్రప్రదేశ్ ఖర్చు చేద్దాం తీసుకుంటా మూడొద్దులు నేనే పెట్టుకుంటా దినవరం దాకా నేనే పెట్టుకుంటా మనిషికి మాట
అయ్యో కుమరింటి కుండతోని బాపు సాలింటి బట్టతోని బాపు దప్పుల సప్పులనా బాపు సొన్నాయి సప్పులనా బాపు అయ్యో నుగన్న పిల్లలిడిసి అయ్యో బాలి 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 అయ్యో బాలి 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 ఏది కువోతున్నవే బాలి నువ్వున్న ఇల్లు ఇడిసి బాబు నిలువెత్తు నీ రూపము బాబు కట్టెల్ల గాలుతుంటే బాబు ఇడుంటే మళ్ళీ కాకులు రావు అమ్మా మీరు కూడా జరుగురా అటు జర్రాడికే మోపాయిండు పోరా కొడల్ది బక్కది బలి హుషారు అనామే కొడలు తండ్రి కొడుకు చూడకుండా గంత కొడలు చూసేది ఉన్నాయి కానీ కొడలు గయ్యాడే నాకు చూసినట్టు చూడాలి కానీ కొడలు గంత గయ్యాలి ఏం మంచిగా ముసలాయి మొత్తం ఏమన్నా బీటెక్ ఇచ్చిపోయింది ఎప్పుడు చేస్తాడో ఈ ఆస్తి తిందామని వాళ్ళు చూస్తారు కానీ బీటెక్ ఏమైతే దక్కనిచ్చేట అట్లా వచ్చిన మంచిగా కానీ ఆకలితో చంపారు కదా వాళ్ళని పెట్టగా చంపారు కదా అది గోస కాదు మామూలు గోస కాదు అది ఏదేమైనా బంగారు సౌద వచ్చిన మళ్ళీ బతుకున్నాగా పెట్టలే కానీ వచ్చి ఉన్నారు పిట్ట ముడతలే ఏం ముడతలే అని ఇప్పుడు వచ్చి పెడతారు పెద్దోడు నిజంగా ఇంటికి తరలి కదా తండ్రి కొడుకు మంచోడు అయినాక కూడలు ఏం చేస్తుంది కొడుకు తండ్రి పిల్లల చేతిలో ఆయన అయిపోయింది నువ్వు అయిపోవడదు బతుకున్నప్పుడు బుక్కడి పోయి పెట్టలేదు ఇప్పుడు పూరి చికెను వాడ బజ్జి ఒక్కోటి కూడా పెట్టిరి అవ్వ ఇదేం జీవితం రా బాబు బతుకున్నప్పుడు ఇవ్వని పెడితే మంచిగా బతుకోరా మళ్ళీ
బంధువలగము తీరారా నాయన మల్లయ్య భాగ్యలోకము జల్లు లేగలిగ నీ కొడుకే నీ కొడుకు ఘనకయ్య దేతో నీ ఒకడింతు ముందుల మన వరాల మన రాలివిగ నేడు ముచ్చడత ఒకడింతు చిలక పలకల తండ్రివి నాయన మల్లయ్య చిన్ని నోముల తండ్రి దేవునికి మెప్పాయరా నాయన మల్లయ్య దేవలోకం అన్న లక్ష్మి గోరవా ఈ వల్లయ్య నేడు కుండ లక్ష్మి గను దేవినద్దు ముంగటయ్యా నాయన మల్లయ్య నువ్వానికొస్త పుట్టాలగల తండ్రివి నాయన ఇక నేడు ఆడగా నాలుగు ముద్దులై నీ మనవలే మనవలు ఇక నేడు దేతో నివ్వగడి వేగలిగ కోడన్లు కోడన్లు ఇక నేడు దేతో నివ్వగడి గంగిరద్దు నాడిచ్చిరి కోడన్లు ఇక నేడు మరవక పగడి చిలక పలుకుల తండ్రివా నాయన మల్లయ్య సిన్ని నోముల తండ్రి వేగలిగ నీ కొడుకులే నీ కొడుకు ఘనకయ్య దేతో నివ్వగడి వేగలిగ మనవరాల మన రాలివిగ నేడు దేతో నివ్వగడి తెలిసి బుద్ధులు చెప్పారా నాయన మల్లయ్య తలసిగానము చెప్పు చెము సక్కని తండ్రివి నాయన మల్లయ్య ఏడగానాలు ఏతల్ల నస్తవయ్యా నాయన మల్లయ్య ఏ దారి మంటేటి మంటల్లరా నాయన మల్లయ్య మాటలు ఎక్కడ ముద్దుల్ల నీ కొడుకులే నీ కొడుకులు ఇక నేడు ముచ్చడత ఒకడి వేగలిగ కోడన్లు కోడన్లు ఇక నేడు దేతో నివ్వగడి వేగలిగ మనమలయ్యా మనమలు ఇక నేడు దేతో నివ్వగడి మండేటి మంటల్లరా నాయన మల్లయ్య మాటలు ఎక్కడ ఇవ్వల్ల రోజుల్లరా నాయన ఇక నేడు నువ్వు అదికొచ్చు వారవారం నాడు ఇవ్వల్ల సోమరు నువ్వు అదికొచ్చు వేగలిగ కొడుకులయ్యా కొడుకులు ఇక నేడు దేతో నివ్వగడి ముద్దులై మనమలయ్యో మనవలు ఇక నేడు ముచ్చడత ఒకడి మనకు 5,000 ఇచ్చిరి మనవలు ఇక నేడు నిన్ను ఒకడి ఇవ్వల్ల రోజుల్లరా నాయన మల్లయ్య ఆడగా నాలుగు తెలిసి బుద్ధులు చెప్పారా మనవలు ఇక నేడు తలసిగానము చెప్పు నువ్వు కడన్నము తండ్రివే నాయన మల్లయ్య ఆడగా నాలుగు నీకు వేసిన అన్నవా నాయన మల్లయ్య పచ్చులాపాల ఇవ్వల్ల రోజుల్లరా నాయన మల్లయ్య నువ్వు అదికొచ్చు ఎగు సక్కని తండ్రివి నాయన మల్లయ్య ఆడగా నాలుగు తిరిగాలి నీ దేవుడా నాయన మల్లయ్య చుట్టుకుంటావు వేగలిగ నీ కొడుకులే నీ కొడుకులు ఇక నేడు దేతో నివ్వగడు మన లక్ష్యాలు లక్షలు దోస్తులు ఆస్తులు పెళ్ళాం పిల్లలు ఇవన్నీ ఇంకా మనతో చాలా కాలం ఉంటాయి. కానీ నాన్న ఇంకెన్నాళ్ళుంటాడు? ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు, ఎంత వీలైతే అంత ప్రేమిద్దాం. పోయాక ఫోటోని కాదు, ఇప్పుడే ఈ క్షణం నుండి. ఈరోజు మైసంపల్లి విలేజ్లో మేము షూటింగ్ చేసుకున్నందుకు పర్మిషన్ ఇచ్చి అన్ని రకాలు మాకు సపోర్ట్ చేసిన ఈ మైసంపల్లి విలేజ్ ప్రజలకు పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు. వెల్కమ్ టు ఫ్రైడే పోరగాళ్ళు. ఎట్లుంది మా వీడియో? మంచిగుందా? చిన్న ప్రయత్నం చేసినాం మీకోసం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రైడే పోరగాళ్ళు.